హైదరాబాద్ పంజగుట్ట చిన్నారి హత్య కేసు మిస్టరీ వీడింది. బెంగళూరులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. వీరిలో ఓ మహిళ కూడా ఉంది. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అంది సార్. ప్రవీణ్, ఈ ఇద్దరు ఎవరు, మరి హత్యకు కారణాలు ఏంటి అసలు? ప్రవీణ్, నగరంలో సంచలనం సృష్టించినటువంటి పంజగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని చిన్నారి హత్య కేసును ఎట్టకేలకు పోలీసులు ఛేదించారని చెప్పుకోవచ్చు. దాదాపు ఆరు రోజుల పాటు నాలుగు బృందాలుగా విడిపోయి గాలింపు చర్యలు కొనసాగించారు. ఈ కేసులో ఎలాంటి క్లూ లేకపోవడంతో కొంత దర్యాప్తుకు ఇబ్బందికరంగా మారింది. కానీ కొన్ని టెక్నికల్ ఎవిడెన్స్ అయితే సేకరించారు. దాని ఆధారంగా చేసుకుని కేసులో మాత్రం నిందితులు ఇద్దరిని కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. బెంగళూరులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి హైదరాబాద్ కూడా తరలించారు. అందులో ఒక మహిళ కూడా ఉంది. చిన్నారిని హత్య చేసింది స్వయంగా తల్లి అనేది కూడా పోలీసులు అయితే ఒక ప్రాథమిక నిర్ధారణ కూడా రావడం జరిగింది. తల్లికి సహకరించినటువంటి మరొక వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకొని ప్రస్తుతం హైదరాబాద్ కు తరలించి పంజగుట్ట పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. ఈ రోజు సాయంత్రం కల్లా హత్యకు గల కారణాలు ఏంటి, హత్య చేసి ఎందుకు ఈ పంజగుట్ట ప్రాంతంలో పడేశారు, ఇందులో ఇంకా వేరే వారి ప్రమేయం ఏమైనా ఉందన్న కోణంలో అయితే విచారణ కొనసాగుతుంది. ఈ రోజు సాయంత్రం కల్లా హత్యకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా మీడియా ముందు ఉంచేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఇప్పుడుకున్నటువంటి ప్రాథమిక సమాచారం ప్రకారం అయితే మాత్రం ఈ చిన్నారి హత్య కేసులో వారి తల్లి యొక్క పాత్ర కూడా చాలా కీలకంగా ఉందనేది కూడా పోలీసులు అయితే భావించిన తర్వాత వారిద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. తల్లికి సహకరించినటువంటి మరొక వ్యక్తిని కూడా అరెస్ట్ చేసి ప్రస్తుతం అయితే మాత్రం విచారణ చేస్తున్నారు. ఈ రోజు సాయంత్రం కల్లా ఈ కేసుకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా వెల్లడించే అవకాశం అయితే కనపడుతుంది. సుమిత్ర, రైట్ ప్రవీణ్.